లో భాగంగా ఎర్రగూడి గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు, సోదరి సోదరీమణులకు, ముఖ్యంగా మా యొక్క యువతకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, జూనియర్ ఎంటర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. దాదాపుగా మనం అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగం పంచుకోవాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి అనేటి విధంగా ఇప్పటికే 2-3 సార్లు ఈ గ్రామానికి రావటం జరిగింది. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా మౌలిక వసతులైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కువ భాగం కూడా ఎక్కడ చూసినా మట్టితో మురికితో నిండిపోయినటువంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 60 లక్షల రూపాయలలో 40 లక్షల రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మిగిలిన రోడ్లు కూడా ముఖ్యమైనటువంటి రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఆ యొక్క రోడ్లు అన్నింటినీ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి చాలా మంది కూడా గ్రామస్తులు, మీరు ఒక్కసారి సోదరులారా, మీరందరూ కూడా దయచేసి గ్రామాలను ఎక్కడైనా అభివృద్ధి చేయాలంటే అక్కడ వారు పురాతన మొదట నిర్మించుకున్నటువంటి మీరు కట్టినటువంటి అడుగులు కానీ మెట్లు చాలా మంది కూడా రోడ్ల మీదకి రావటం, అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ వస్తే మీరు తీపించినటువంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది కూడా వెనక్కుపోతా ఉన్నారు. నాకు అనేకమైన సమస్యలు ఈ యొక్క ఎరగూడి గ్రామంలో కూడా రైతులు కానీ ప్రజలు మీరు సహకరించాలి. మీరు ఎప్పుడైతే సహకరిస్తారో ఆ రోజు మీ యొక్క గ్రామం అభివృద్ధి జరుగుతుంది, మీరు కూడా సుఖంగా ఉంటారు. ఎవరైనా అభివృద్ధిని ఏమి చేస్తా ఉన్నారంటే ఇక్కడ అభివృద్ధి చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది, శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా నాకు వచ్చేటువంటి మంచి పేరును చూసి వారు అభివృద్ధి చేయలేరు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు 24 గంటలు ఎక్కడైనా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ అభివృద్ధిని అడ్డుకుంటారు, ఎక్కడైనా ముందుకు పోతా ఉంటే ముందుకు పోరు. కాబట్టి మీరు కూడా ప్రజలు ఆలోచన చేసి గత దశాబ్దాల కాలంగా ఎవరు ఎన్ని రోడ్లు వేశారు, ఎవరు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, ఎవరు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది, రైతు సోదరులకు రుణమాఫీ కానీ పొదుపు గురుపులకు పసుపు కుంకుమలు కానీ ఈ రోజు పింఛన్లు కూడా ఇస్తా ఉన్నాము, అరువు లేని ప్రతి ఒక్కరికి 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేయడము, 500 రూపాయల నుంచి 1500 చేయడం జరిగింది. గతంలో మీరు ఇచ్చినటువంటి పింఛన్లు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పరిపాలన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంటికి ఎదురుతా ఉన్నారు, జగన్ రావాలి, జగన్ కావాలి. మరి జగన్ వచ్చేది ఎప్పుడు, జగన్ చేసేది ఎప్పుడు? మేము వచ్చినటువంటి గత దశాబ్దాల కింద మీరు 5 సంవత్సరాల కిందట ఉండేటువంటి కాటస్వామి రామిరెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఏ విధంగా చేశారు? ఎక్కడైనా మీరు ఇన్ని పెద్ద రోడ్లు కానీ స్కూల్కు పోయేది కానీ అంగన్వాడీ స్కూల్కు కానీ ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి రోడ్లు ఎప్పుడన్నా చూశారా? ఈ రోజు మేము అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఏదో విధంగా గ్రామంలో రెచ్చగొట్టి అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తా ఉన్నారు. మరి గ్రామానికి మంచిది కాదు. ఎప్పుడైతే గ్రామం కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి చేసుకోవడానికి ఇదవుతుంది. రాజకీయాలన్నీ కూడా ఎలక్షన్ల రోజు ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరి పరిపాలన బాగుంటుందో ఆ పరిపాలనలో ఆ రోజు వాళ్ళందరూ కూడా సేవ చేస్తారు. ఆ రోజు వారిని ఆశీర్వదించండి. ఇంకా ఏవైనా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కూడా ప్రతినిత్యము మేము గ్రామాలకు వెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వచ్చినా కానీ కూడా ఆ గ్రామంలో జరిగినటువంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలు కానీ గ్రామం అభివృద్ధికి కానీ ఎక్కడ కూడా ఈ రోజు లేకుండా చేస్తా ఉన్నాం. గతంలో పరిపాలించిన నాయకుడు 5 సంవత్సరాలు పరిపాలన మీరు ఆయన చేతికి ఇచ్చారు రామిరెడ్డికి. 5 సంవత్సరాలు ఏ పరిపాలన చేశాడు, ఏ అభివృద్ధి చేశాడు? మేము చేసినటువంటి అభివృద్ధి, ఆయనకు 5 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మీరు బేరీ చేసుకోండి. ఎవరు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది గ్రామం, ఎవరు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎవరు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చేరుతా ఉన్నాయి, ఈ రోజు పేద ప్రజలకు ఏ విధంగా ఆకర్షితులు అవుతున్నారు, ఆఖరికి ఎస్సీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ ఎక్కడో ఈరోజు అధికారంలో కానీ మన యొక్క అభివృద్ధికి ఆటంకంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలను కూడా ఈరోజు వార్డు వార్డులో కూడా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం.
ఇదే విధంగా గతంలోనే మీరు సహకరించింటే ఈ పాటికి గ్రామం అంతా కూడా ఇంకా 20 కాదు 30 లక్షలు కాదు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతామని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికే మా కాంటాక్ట్ వచ్చి చెప్తా ఉన్నారు సార్, మాకు ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళందరూ సహకరిస్తే ఒక్క నెల లోపలనే కంప్లీట్ గా మిగిలినటువంటి రోడ్లు కూడా కంప్లీట్ చేస్తారని. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించండి, అభివృద్ధి చేసుకుందాం. మనమందరం కూడా అభివృద్ధి చేసుకుని గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటే, చుట్టుపక్కల వాతావరణం బాగుంటే, ఈ యొక్క మురికి కాలువలు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే అభివృద్ధిలో ఇబ్బందిగా లేకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క సాయిబాబా దేవాలయానికి సంబంధించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భజన సంఘం వారు వారు ఒక కోరిక కోరారు. అక్కడ కావాల్సినటువంటిది ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసుకుంటే వారికి ఒక షెడ్ కావాలని అడిగారు వారు. ఎందుకంటే ఒక మంచి హృదయంతో అక్కడ ఉండేటువంటి భక్తులు అడిగారు, దానికి 3 లక్షల రూపాయలు ఆ యొక్క షెడ్కు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే భక్తులందరూ కూడా ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఆ యొక్క షెడ్ ఏర్పాటు చేయమని చెప్పినారు. ఖచ్చితంగా కూడా బాబా ఆశీస్సులు కూడా ఎల్లవేళల మీ గ్రామానికి ఉండాలి, ఆ బాబా ఆశీస్సులతో ఈ యొక్క గ్రామము ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ, నాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు.